బెయిజింగ్ సిటీ, చైనా. అప్పుడే ఒక వ్యక్తి ఆ కార్లోకెళ్ళి దిగి అతను సూట్ కేసు పట్టుకొని హోటల్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అతను ఒక డీల్ మాట్లాడడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి చీకట్లో ఒకసారి చూపించమని అంటుంది. అతను వెంటనే తన దగ్గర ఉన్న సూట్ కేసు తన ముందర పెట్టి ఇలా అంటాడు, ఇదిగోండి మేడం మీకు కావాల్సింది సూట్ కేసులో ఉంది. అప్పుడు తను ఇలా అంటుంది, మంచిది కానీ నువ్వు ఎందుకని ఇలా చేసావు అని అడుగుతుంది. అతను మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మేడం అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, నువ్వెవరో నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఇతను ఏంలో ఒక మెంబర్ అని, ఎవరైతే ఇన్హ్యూమన్స్ని తయారు చేయడానికి ఒక కారణమవుతారో. అయితే ఇతను ఆ ఏం కంపెనీ నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అందుకనే ఇతను ఈ వస్తువుని అమ్మేసి డబ్బులు తెచ్చుకొని ఎక్కడికో దూరంగా పారిపోవాలని అనుకుంటాడు. అందుకనే ఇతను మొదటి నుంచి కంగారుగా కనబడుతున్నాడు. అప్పుడు తను అడుగుతుంది, నువ్వు తెచ్చింది నిజమైందేనా అని. అప్పుడు అతను అంటాడు, ఇది నిజమైందే మేడం అని అంటాడు. అప్పుడు తను ఊరికే అడిగానని అంటుంది. తను ఆ బాక్స్ ఓపెన్ చేయమని అతనికి చెప్తుంది. అతను ఇట్లా ఆ బాక్స్ ఓపెన్ చేయడానికే తన ముందలో పెడతాడు. ఆ బాక్స్ని అతను ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ బాక్స్ నుండి ఒక వెలుతురు వస్తుంది బయటికి. ఆ వెలుతురులో మనకి తన ఫేస్ కనబడుతుంది. తనే మేడం మాస్క్. ఆగండి, నేను చెప్పానుగా ఇది నిజమైందని, వెంటనే నా పైసలు ఇస్తే నేను ఇక్కడికి వెళ్ళి పా. మనం చూస్తాం మేడం మాస్క్ అతని కాల్ చేస్తుంది. అక్కడున్న సూట్ కేసుని తను పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు టోనీ స్టార్క్ తన కొత్త సూట్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. 1 వీక్ తర్వాత ఆ సూట్ని అతను చూస్తాడు. అప్పుడు ఆ ఆర్మర్ కంప్లీట్ అయి ఉంటుంది. ఆ ఆర్మర్లో ఎన్నో న్యూ ఫీచర్సే టోనీ యాడ్ చేశాడు. ఆ ఆర్మర్ని అతను ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాడు. అంతేకాదు ఆ ఆర్మర్ టోనీ స్టార్క్ మైండ్తో లింక్ అయి ఉంటుంది. అన్ని ఆర్మర్స్ని అబ్జర్వ్ చేసి ఈ ఆర్మర్ని తయారు చేశాడు, అది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అప్పుడు టోనీ ఇలా అంటాడు, హాయ్ నేను ఇంటెలిజెంట్ని, వెంటనే దీన్ని తీసుకొని షికార్కి వెళ్ళాల్సిందే. అప్పుడు వద్దు అని ఒకరు అంటారు, లేదు మీరు దీన్ని తీసుకెళ్ళలేరు. ఫ్రైడే నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను మొదటి నుంచి ఇక్కడనే ఉన్నాను. నేను ఎందుకు కాదు, నేను తయారు చేసింది. మీరు నన్ను మీ ఫ్రెండ్ లాగా తయారు చేశారు, మీరు ఎలాంటి పిచ్చి పని చేయకుండా చూసుకోనికే, అలానే మిమ్మల్ని నేను కేర్ చేయనికే కూడా. అందుకనే నేను మీకు చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళకండి. నేను వెళ్తాను బయటికి, ఎందుకంటే ఇది నార్మల్, ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మీరు బయటికి వెళ్ళాలంటే దాంట్లో ముందు ఛార్జింగ్ ఉండాలి, అందుకు మీరు 3 అవర్స్ ఛార్జింగ్ చేయాలి దానికి. అంతేకాదు మరో 1 అవర్లో మీరు డేట్కి వెళ్ళాలి. డేట్ ఎవరితోటి? డాక్టర్ అమారా, శ్రీలంక సైంటిస్ట్, మీరు ముంబై మీటింగ్లో చెప్పారు తనకి. ఐ లైక్ హర్. మీరు ఇలానే టైం వేస్ట్ చేశారంటే డేటింగ్కి లేట్గా వెళ్తారు. ఒక అమ్మాయితో డేటింగ్కి లేట్గా వెళ్తే అస్సలు బాగోదు. నాకు తెలుసులే, నేను వెళ్తున్నా ఇప్పుడే. నీకు నచ్చినట్టుగా. ఏ అమ్మాయిని మిమ్మల్ని నచ్చకుండా ఉండగలుగుతుంది? టోనీ వెంటనే తయారై హోటల్కి వెళ్తాడు. టోనీ వెయిటర్ అడుగుతారు తను వచ్చిందా అని. లేదు సార్, మీదే ముందు వచ్చారని వెయిటర్ అంటాడు. అప్పుడే డాక్టర్ అమారా అక్కడికి వస్తుంది అని ఇలా అంటుంది, రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఎందుకనుంది, టోనీ నువ్వు మొత్తం రెస్టారెంట్ని బుక్ చేసావా అని అడుగుతుంది. టోనీ ఇలా అంటాడు, అవును డిన్నర్కి మాత్రమే అని అంటాడు. దాని తర్వాత టోనీ ఇంకా అమారా ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. అలానే దాని తర్వాత ముచ్చట్లాడతారు. టోనీ మీరు ఇక్కడ ముందే వచ్చారు, కానీ నేను విన్న దాన్ని బట్టి మీరు 1 గంట సేపు లేటుకు వస్తారన్నారు కదా. అప్పుడు టోనీ ఇలా అంటాడు, పాత కాలం టోనీ అలా ఉండేవాడు, ఇప్పుడు నేను కొత్త తరంగా ఉన్నాను. అప్పుడు తను అడుగుతుంది, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని. అప్పుడు టోనీ అంటాడు, 1 గంట ముందే వచ్చానని. మరోవైపు మేడం మాస్క్ జపాన్లో
దొంగతనం చేసి అక్కడికి వెళ్ళి పారిపోతుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గిట్లా కాలుస్తుంది. మరోవైపు టోనీ స్టార్క్ డిన్నర్ తర్వాత డాటర్ అమారాతో స్టార్క్ టవర్కి తీసుకెళ్తాడు రూఫ్ దగ్గరికి. డాటర్ అమారా ఇలా అడుగుతుంది, టోనీ నిన్న ఒకటి అడగచ్చా అని అంటుంది. అప్పుడు టోనీ హా అని అంటాడు. మీరు ఎంత చేసేది కంపదీసి నన్ను ఇంప్రెస్ చేయనికే కాదు కదా అని అడుగుతుంది. అప్పుడు టోనీ చెప్తాడు, లేదు లేదు లేదు, నేను ఒకవేళ ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇక్కడికి నిన్ను తానే తీసుకొచ్చేవాడిని. అప్పుడు డాటర్ మరియా ఇలా అంటుంది, అయితే మంచిది, లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు టోనీ అంటాడు, నిజంగానా అని అంటాడు. అప్పుడే అక్కడికి లేడీ థార్ వస్తుంది. లేడీ థార్ని చూసిన టోనీ వెంటనే అక్కడి నుంచి ఇలా అంటాడు, వెళ్ళిపో వెళ్ళిపో వెంటనే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు తను వెళ్ళిపోతుంది. టోనీ ఇలా అంటాడు, మీ గురించి నేను చాలా విన్నాను, చాలా మ్యాగ్జిన్స్ గిట్లా చదివాను, అవన్నీ నన్ను ఇంప్రెస్ చేశాయి. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు క్రియేట్ చేసింది ఏంటో చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు తను, మీరు ఏమంటున్నారా అంటుంది. అప్పుడు టోనీ అంటాడు, మీ గురించి తెలుసుకునే దాన్ని బట్టి మీరు ఏదో క్రియేట్ చేశారని, దాన్ని మీరు ఈ లోకానికి చూపించాలని అనుకోవట్లేదని అనుకుంటున్నా, ఏదైతే ఈ వరల్డ్ మొత్తాన్ని మార్చేయగలుగుతుంది అని మీరు అన్నారు. అప్పుడు తను ఒప్పుకుంటుంది, అవును నేను ఒకటి క్రియేట్ చేశాను, కానీ నేను అది ఈ లోకానికి చూపించాలని అనుకోవట్లేదు. అప్పుడు టోనీ అంటాడు, హా నేను గెస్ చేసింది కరెక్టే. అప్పుడు తను చెప్తుంది, నేను ఒకటి క్రియేట్ చేశాను, దానివల్ల మ్యూటెంట్ జీన్స్ మళ్ళీ హ్యూమన్ ఫామ్లోకి వచ్చేస్తుంది, అది వాళ్ళకి ఎలాంటి బాధ కాకుండా. అప్పుడు టోనీ అంటాడు, నిజంగానా, వావ్, కానీ నేను దాన్ని ఈ లోకానికి చూపించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని యూజ్ చేసుకొని ఈ లోకాన్ని రక్షించేవాళ్ళని గిట్లా పవర్ లేకుండా చేసేసి చంపేస్తారు, దానివల్ల నేను ఒక పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను, అందుకని ఈ లోకానికి నేను దాన్ని చూపించాలని అనుకోవట్లేదు. అందుకే టోనీ ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పట్లేదు, అది నాతోనే ఉండిపోవాలి. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు చేసిన దానికి రియల్గా గ్రేట్, నువ్వు ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నావు ఈ లోకానికి ఆ విషయాన్ని దాచిపెట్టి. టోనీ అంటాడు, నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నిజంగా ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ నువ్వు ఇంత ఈజీగా తెలుసుకుంటా అనుకోలేదు టోనీ అని అంటుంది. ఇప్పుడు టోనీ అంటాడు, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను కొట్టు అని అంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఒకరికి దగ్గరికి అవుతారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకుంటారు. తను అంటుంది, టోనీ నాకెందుకు ఎట్లానో ఉంది నా మనసులో అని తను అంటుంది. టోనీ తననే చూస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ దగ్గరికి అవుతారు, వాళ్ళిద్దరూ కిస్ చేసుకుందామని అనుకుంటారు. కానీ అప్పుడే ఒకరు వెంకటకి వెళ్ళి పిలుస్తారు, దాన్నే ఫ్రైడే. తనని చూసిన మరియా తన ఊరనని టోనీని అడుగుతుంది. టోనీ ఏ సమాధానం ఇవ్వకుండా ఫ్రైడేని అడుగుతారు, ఎందుకని వచ్చావు ఇక్కడికి అని. అప్పుడు తను అంటుంది, మేడా మాస్క్, తను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆ మాట విన్న వెంటనే టోనీ సీరియస్ అయిపోతాడు. అప్పుడు తను అంటుంది, తను ఎక్కడుందో తెలియదు కానీ మనకి లాస్ట్లో శాటిలైట్ ఇమేజెస్లో తను లట్వేరియాలో కనబడిందని చెప్తుంది. అప్పుడు టోనీ తనకి చెప్తాడు, సారీ, తర్వాత మనం మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి అక్కడ నుంచి టోనీ తన సూట్ వేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ ఫ్రైడేతో అంటాడు, అంతా రెడీగా ఉందా అని. అప్పుడు ఫ్రైడే అంటుంది, అంతా రెడీగా ఉంది. అప్పుడు టోనీ తనని అడుగుతాడు, మనం తనని ట్రాక్ చేయలేమా అని. అప్పుడు తను అంటుంది, మేడం మాస్క్ ట్రాక్ చేయకుండా ఆఫ్ చేసేసింది. అప్పుడు టోనీ అంటాడు, మేడం మాస్క్ మళ్ళీ ఏదో పెద్ద గేమ్ ఆడిపోతుంది, డాటా డూమ్తో ఏమాడుతుందో. అప్పుడు టోనీ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు టోనీ అంటాడు ఫ్రైడే తోటి, ఏంటి ప్లేస్ ఇలా చేసేసారు అని. అప్పుడు ఫ్రైడే అంటుంది, ఇది డాటా డూమ్ది కంట్రీ, ఎప్పుడైతే డాటా డూమ్ ఇక్కడ లేడో అప్పటి నుంచి అన్ని కంట్రీస్ మీద నెగిటివ్గా ఉన్నాయి, దాని తర్వాత ఇలా గొడవలు అయ్యి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం ఇలా నాశనం అయిపోయాయి అని తను చెప్తుంది. అప్పుడు టోనీ అంటాడు, సరే మరి వెంటనే మనం కిందకి ల్యాండ్ అవుతాం. టోనీ అంటాడు, ఇక్కడ ఉన్నవారు మనల్ని అర్థం చేసుకుంటారు లేదో అని. అప్పుడు ఫ్రైడే అంటుంది, వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చేసారని. అక్కడ ఉన్న వాళ్ళందరూ గన్స్ పట్టుకొని అంటారు, వ్యాస్టన్, కాసాని, ఆర్మర్, నకాని. అప్పుడు టోనీ ఫ్రైడేని అడుగుతారు, వీళ్ళు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పు అని. అప్పుడు ఫ్రైడే అంటుంది, మీరు మీ ఆర్మర్ని తీసేసి కింద నేల మీద ఒరగమని అంటున్నారు అని అంటుంది. అప్పుడు టోనీ అంటాడు, ఓకే మరి ఇప్పుడు వీళ్ళకి మనం ఏంటో చూపించాలి అని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కింద పడిపోతారు. అప్పుడు టోనీ ఫ్రైడేని అడుగుతారు, ఏంటి ఫ్రైడే ఎవరు ఇట్లా అందరు పడిపోయారు ఒకసారిగా అని. ఫ్రైడే అంటుంది, ఎవరో సోనిక్ బీమ్స్ని యూజ్ చేశారు, అది మీ ఆర్మర్ నుంచి రాలేదు, కానీ మీరు ఆర్మర్ వేసుకున్నారు కాబట్టి మీకేం కాలేదు.
అప్పుడు వెనుక నుంచి ఒకరు అంటారు, వెల్కమ్ టోనీ స్టార్క్ అని. ఏంటి టోనీ, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? అప్పుడు టోనీ అంటాడు, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది కానీ నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు అతను దగ్గరికి వస్తాడు. ఇది చూసిన టోనీ వెంటనే షాక్ అవుతాడు. అతనే డాక్టర్ డూమ్. ఇక్కడితో ఇప్పుడు ఈ పార్ట్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ మళ్ళీ తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే మీరు మీ ఫ్రెండ్స్ గిట్ల షేర్ చేయండి. అలానే ప్రతి ఒక్క ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ గిట్ల మీరు షేర్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినందుకు రియల్గా థ్యాంక్స్, రియల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ అందరికీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేశారో రియల్గా థ్యాంక్స్. అయితే సరే మరి, ఇంకా మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఓకే, టాటా, బాయ్ బాయ్.